హాయ్ అండి వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ ఒక మంచి సెలబ్రిటీతో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చేసింది మీ వినోదిని సో ఈరోజు మాత్రం ఒక చక్కటి హీరోయిన్ ఇంటర్వ్యూ చేయబోతున్నానండి నేను ఆ హీరోయిన్ ఆషామాషి హీరోయిన్ కాదు ఒక్కసారి తనని చూస్తే ప్రతి ఒక్కరు కూడా తల దించుకొని చూడాల్సిందే అంత చక్కటి హీరోయిన్ని సరే మరి ఇంట్రడ్యూస్ చేసుకుందామా విజయక హాయ్ ఎలా ఉన్నారు సూపర్ పాప నువ్వు కూడా కత్తి కిరాక్గా ఉన్నావు ఓ పిలా నేను కత్తి కిరాక్ కాదు నువ్వు కత్తి కిరాక్గా ఉన్నావు ఎట్ట ఉన్నావు చెప్పు ముందు ప్రేక్షకులందరికి హాయ్ చెప్పు ఇద్దరు ఒక దగ్గర ఇలాగే మరి అదే కదా రెండు ఎలా ఉన్నావు చెప్పు హాయ్ మీ అందరికీ నమస్కారం అండి నేను మీ విజయదుర్గని లవ్ యు అక్క ఉన్నారు పొట్టి వాళ్ళు వాళ్ళు అన్న సామెతని అక్షరాల నిరూపించే వ్యక్తి మీరు సో డాడీ ఎలా ఉన్నారు ఫైన్ అన్నా సో పొట్టి వీరయ్య గారి వారసత్వాన్ని పుచ్చుకొని అలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మా విజయ దుర్గా గారు అసలు మీ సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది మీ గురించి ఒక ఇంట్రొడక్షన్ మా ప్రేక్షకుల కోసం ఎలా స్టార్ట్ అయిందంటే అసలు నేను సినీ ఫీల్డ్లో వస్తాను అనుకోలేదు మెయిన్ పాయింట్ చిన్నప్పుడు నేను స్కూల్ చదువుతుంటే డాడీ చాలా బిజీగా మూవీస్ సీరియల్స్ చేస్తూ ఉన్నారు అయితే డాడీ కాల్షీట్ దొరకలేదు డాడీ లేరు సో ఏం చేశారంటే వీరేగారు అమ్మాయి వీరే గారులానే ఉంటుంది కదా అమ్మాయిని తీసుకురండి అన్నారు సో వాళ్ళు వచ్చి మా ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి స్కూల్ నుంచి నన్ను తీసుకెళ్ళిపోయారు నాకు అప్పుడు కెమెరా అంటే ఏంటో తెలియదు షూటింగ్ అంటే ఏంటో తెలియదు అసలు ఏం తెలియదు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ కెమెరా ముందట నిల్చోబెట్టారు ఒక చిన్న ఫ్రాక్ వేసిపై చున్నీ వేసి కప్పేశారు జస్ట్ ఉండాలి అంతే డాడీ మామీపై నేను వస్తాను ఒక చిన్న డైలాగ్ ఏదో చెప్పారు అది చెప్పమన్నారు ఫస్ట్ చెప్పిన డైలాగ్ అసలు గుర్తులేదు కానీ నాకు చేసిన తప్పు మాత్రం గుర్తుంది ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు మర్చిపోను డైలాగ్ చెప్పిన డైలాగ్ చెప్పిన తర్వాత ఓకేనా అని కెమెరాని చూసి అడిగేదాన్ని ఇట్లా డైలాగ్ చెప్పమన్నారు అని కెమెరాని చూసేదాన్ని టూ త్రీ టైమ్స్ అలాగే చేసేదాన్ని తర్వాత డైరెక్టర్ సార్ నీకు దండం పెడతా తల్లి కెమెరాని చూడక తల్లి చూడకూడదు అని సీరియస్ అయ్యేసరికి అప్పటి నుంచి చూడమని కెమెరాని చూడను డైరెక్టర్స్ చేత కూడా దండం పెట్టించేసుకున్నారు సీరియస్ అయిపోయారు అనమాట ఓకే అప్పటి నుంచి భయం కెమెరాని చూడమంటే అంటే ఓకే ఎంతవరకు చదువుకుంది ఈ విజయ్ అంటే ఘన విజయంగా కరోనా బ్యాచ్ అని చెప్దాం అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రాస్తే పాస్ అయిపోయేవాళ్ళు కదా ఎంత పాస్ అవలే అవలా బెబ్బే అయ్యయ్యో పాపం మరి ఎలా అనిపించింది టెన్త్ పాస్ అవ్వలేదు కానీ ఈ స్టేజ్కి వచ్చేసారు ఏ రోజైనా నేను చదువుకోనుంటే బాగుండదని అనిపించలేదా చాలా సార్లు బాధపడ్డా ఎందుకంటే అప్పుడు చదువుకోమంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ఎప్పుడు చూసిన డాన్స్ షూటింగ్స్ సినిమాస్ అవే ఇంట్రెస్ట్తో స్కూల్ ఎక్కొట్టేసి డాడీకి తెలియకుండా కార్లో షూటింగ్కి వెళ్ళిపోయేదాన్ని ఓకే లొకేషన్కి వెళ్ళినాక డాడీ చూసుకునేవారు ఓకే కార్లో కూర్చొని వెళ్ళిపోయేదాన్ని అప్పుడు అనిపించలేదు చిట్టిబాబు అంకుల్ ఎంతో చెప్పారు అమ్మను చదువుకోరా నీకు ఎంత ఖర్చు అవుతుందో అంత నేను ఖర్చు పెడతానన్నవారు కానీ చదువు మీద నో ఇంట్రెస్ట్ చదువుకోలేదు కానీ ఇప్పుడు బాధపడుతున్నా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా చదువుకోవాలని ఏజ్ లేదు అంటే అంత మరీ కాదు ఇంట్రెస్ట్ లేదు ఓ పిల్ల అంత మళ్ళీ కాదు మళ్ళీ కాదు అని చెప్పకు మొహం మీద ముప్పై పైన కనబడుతున్నాయి అందరికి అంతేలే అలా అనుకోకుండా బతకలేరు ఆడవాళ్ళు అసలు బతకలేరు ఎందుకంటే మా చుట్టాల్లో ఇప్పుడు జనరేషన్ పెరిగిపోతుంటే నన్ను పిన్ని అంటుంటే అమ్మ ఇంత పెద్దదాన్ని అయిపోయాను నేను అన్నట్టు అనిపిస్తుంది నాకు కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు ఒక పాట అయితే గుర్తొస్తుంది అక్క ఆడపిల్ల నువ్వు అస్సలుకోరు కూడా సూపర్ సరే అక్క అసలు నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అలా జరిగిందని చెప్పారు డాడీ లేని టైంలో డాడీ కాల్ షీట్ లేని టైంలో ఇంట్రడ్యూస్ అయ్యాను ఇండస్ట్రీకి అని చెప్పారు దాని తరువాత మీకు మూవీ ఆపర్చునిటీస్ ఏ విధంగా వచ్చాయి ఎలా మీరు మీ కెరీర్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు నేను డ్యాన్స్ ఎక్కువ చేస్తుండేదాన్ని కాబట్టి డాడీకి ఎక్కడైనా అవార్డ్ ఫంక్షన్స్ ఉంటే అట్లా తీసుకెళ్లే వాళ్ళు నన్ను అక్కడ డాన్స్ చేసేదాన్ని అలా అలాగా మనసిచ్చి చూడు మూవీ మనసిచ్చి చూడు ఎడిటర్ ఎడిటర్ మోహన్ గారు డైరెక్టర్ అనుకుంటా ఆయన అప్పుడు నాకు అంతగా అది తెలీదు మనసిచ్చి చూడులో బండ్ల గణేష్ గారు కాంబినేషన్తో చేశాను ఆయన మొదటి సినిమా అనుకుంటా ఓకే ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ అప్పుడు ఆయనతో చేశాను నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో ఎందుకంటే ఇంతే కనిపిస్తాను ఇప్పుడు కనిపిస్తున్నాను కదా అంతే కనిపిస్తే లైన్ వేస్తాడు అనమాట అది చాలా బాగా వచ్చింది ఏమో నా మంచి సినిమాలో మనసిచ్చి చూడు మనసిచ్చి చూడు ఆ సినిమా స్కూల్ టైం అది అంటే మీరు ఫస్ట్ మీకు తెలియదు నాకు మ్యారేజ్ బిఫోర్ నాకు ఏం తెలియదు ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ ఎందుకు తెలియదు మమ్మీ డాడీ కదా చూసుకునేది మొత్తం మమ్మీ డాడీ అంటే పేమెంట్ విషయం అయితే మీకు ఏది చెప్పేవారు కాదు చెప్పేవారు కాదు అంటే నాకు తెలియదు అసలు జస్ట్ వెళ్ళడం షూటింగ్ చేసుకోవడం హ్యాపీగా ఎంజాయ్ చేయడం రావటం అంతే ఓకే దేతడి పొచ్చము కూడా ఓకే మరి డాడీ మమ్మీ ఏ విధంగా సపోర్ట్ చేసేవారు నిన్ను ఎడ్యుకేషన్ చేయకుండా అంటే చదువు లేకుండా వెళ్ళి షూటింగ్స్ కి అలో చేసేవారా లేదంటే చదువు కొమ్మ అని చెప్పి కొమ్మ చేసేవారా మమ్మీ చేత బాగా దెబ్బలు తిన్నా ఈ చదువు గురించి ఇంత కొట్టే మమ్మీకి తెలియకుండా మంచకింద దాచుకునేదాన్ని మమ్మీ పొద్దున నేను బయటికి వెళ్ళిన వెంటనే స్కూల్ టైం కాగానే మంచ కింద దూరేదని తినడానికి బయటకు వచ్చి తెలిసి మళ్ళీ మంచ కింద దూరేదని త్రీ తర్వాత త్రీ థర్టీ తర్వాత బయటికి వచ్చేదాన్ని స్కూల్ టైం అయిపోతుంది కదా అట్లా చేసేదాన్ని అసలు మమ్మీ కూడా దొరికేదాన్ని కాదు అంత దొంగ యా అంత దొంగ తింగరపుచ్చి యా ఓ అంటే ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు అనుకో నేను చాలా విజయదుర్గ చదువుకునే టైంలో హ్యాపీగా ఉండేదా మ్యారేజ్ తర్వాత హ్యాపీగా ఉందా సినిమా కెరీర్ లో హ్యాపీగా ఉందా ప్రతి ప్రతి ఒక్క టైంలో హ్యాపీగానే ఉన్నా కష్టం సుఖము రెండు ఒకే లెవెల్గా వెళ్తూ ఉంది మరీ హ్యాపీగా ఉన్నానని నేను చెప్పలేను మరీ బాధగా ఉన్నానని చెప్పలేను ఎందుకంటే స్కూల్ టైంలో కూడా నేను చాలా బాధపడ్డా ఎందుకు ఇలా పుట్టాను చిన్నపిల్లలు వచ్చి నన్ను కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు వెనక నుంచి ఎక్కిరించుకుంటూ బాగా ఏడ్చేదాన్ని స్కూల్ కూడా మమ్మీ వాళ్ళు కొడుతున్నారు మమ్మీ నన్ను అంటే మా మమ్మీ కానీ మా అక్క కానీ వచ్చి స్కూల్లో నన్ను వదిలేసి వెళ్ళేవాళ్ళు వెళ్ళేదాన్ని కాదు స్కూల్కి అప్పుడే అసలు చచ్చిపోదాం అనుకున్న మైండ్ వచ్చింది నాకు చిన్నప్పుడే చిన్నప్పుడే మ్యారేజ్ బిఫోరే ఏం చేశాను మమ్మీకి నిద్ర పట్టదని స్లీపింగ్ టాబ్లెట్స్ వాడేది మమ్మీ ఓకే రోజు పడుకునే ముందు వేసుకునేది అనమాట నేనేం చేశాను చచ్చిపోతామనేసి అవన్నీ టాబ్లెట్స్ అన్ని ఓపెన్ చేసి చొంబులో వేసేసి జస్ట్ ఇంకో కొంచెం అయితే తాగేస్తుందండి కరెక్ట్ అదే టైంకి మా మమ్మీ వచ్చింది అది తీసి పాడేసి ఏడ్చింది చూడు అట్లా ఏడ్చింది మా మమ్మీ అప్పుడు అనిపించలేదా నేను చేసిన తప్పు అని ఆ మైండ్ అసలు మిక్చర్ కాలేదు కదా నాకు అసలు అందరు కొట్టడము ఇట్లా నేను పుట్టాను కాబట్టి కొడుతున్నారు కదా ఎందుకు ఇలా పుట్టాలి ఎందుకు బ్రతకాలి అన్న మెంటాలిటీతో నాకు పిచ్చి అనమాట డాడీని చూసారు మీరు డాడీ కూడా ఇలాంటి స్ట్రగుల్స్ పడే వచ్చి ఉంటారు సో డాడీని చూసానా మీరు ఇన్స్పైర్ అవ్వలేదా ధైర్యం తెచ్చుకోలేదా తర్వాత అయ్యాను ఇన్స్పైర్ మమ్మీ పోయిన తర్వాత డాడీని చూసి ఇన్స్పైర్ అయ్యాను నిజంగా చెప్పాలంటే మమ్మీ ఉన్నంతవరకు గారాలు చాలా గారం ముద్దల బిడ్డ నేను ఏడు పంట ఏంటో తెలియదు నాకు ఏం కష్టం తెలియదు ఏదైనా సరే మమ్మీ చూసుకునేది అనమాట ఎంతమంది పిల్లలు మీరు ముగ్గురు మా ఆడపిల్లలమే ముగ్గురు ఆడపిల్లలే ఫస్ట్ అమ్మాయి నాలానే సెకండ్ అక్క థర్డ్ నేను ఫస్ట్ అమ్మాయి అక్క చనిపోయింది సేమ్ నాలానే ఉండేది అక్క తర్వాత అక్క నేను ఓకే ముగ్గురు అక్క బాగా చూసుకుంటుందా మిమ్మల్ని చాలా మా మమ్మీ తర్వాత మా అక్క చూసుకుంటుంది ఒక చిన్న బిడ్డలాగా మా నాన్నని చూసుకుంటుంది సో అంత కష్టాలు ఫేస్ చేశారు ఇప్పుడు డాడీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నారు డాడీ ఆర్టిస్ట్ అయ్యాడు కాబట్టి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా లేదంటే మీరు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఫీల్ అయ్యేవారా లేదు నాకు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ మీదే ఇంట్రెస్ట్ షూటింగ్ మీదే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అంత లేదు సో డాడీని చూసి షూటింగ్ చూసి చెయ్యాలి చెయ్యాలన్న తపనతో ఇండస్ట్రీకి వచ్చాను అంతే ఏ రోజు కూడా ఇట్లా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారని కానీ అబ్బా వీళ్ళు కామెంట్ చేసినందుకైనా సరే నేను ఒక స్టేజ్కి వచ్చి చక్కగా చదువుకొని డాడీలా ఇండస్ట్రీ పరంగా వైపు మభ్య చూపించకుండా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలని మీకు ఏ రోజు అనిపించలేదా మంచి పొజిషన్లో ఉండాలనిపించింది కానీ చదువుకొని అవంతా అనిపించలేదు ఎందుకంటే ఇంత మెచ్యూర్గా మీరు మాట్లాడుతున్నారు నేను పెద్ద తింగరపుచ్చిని ఈ టైం ఇలా గడిచిపోతే చాలు తమరు ఎంత తింగరపుచ్చో కెమెరా అవతల మా అందరికీ తెలుసు కానీ కెమెరా ముందర మేము చెప్పకూడదు కాబట్టి గమ్మనున్నాము అమ్మ చనిపోయిందని చెప్పారక్కా అమ్మ చనిపోయినప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆ మెయిన్ పాయింట్ మమ్మీ చనిపోయినప్పుడు ఏంటంటే మమ్మీకి షుగర్ ఉంది ఓకే షుగర్ వల్ల మమ్మీకి గుడికి వెళ్ళినప్పుడు బొటన్ ఉంటుంది కదా దాంట్లో పుండు వచ్చింది అది వేలు తీసేయాలని చెప్పారు డాక్టర్ ఓకే ఆ వేలు తీసేస్తే భయపడుతుంది మమ్మీ అనేసి వేలు తీయాలి అట్లా ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ ఉంటే ఇక్కడ దాకా కాలు తీయాల్సి వచ్చేసింది మోకాలు ఏమంటారు దాన్ని మోకాలు మోకాలు వరకు తీయాల్సి వచ్చింది ఎగ్జాక్ట్గా టూ మంత్స్ హాస్పిటల్లో ఉన్నాం మేము మమ్మీ కోసం టూ మంత్స్ టూ మంత్స్లో వన్ వీక్ నేను మా ఆయన వన్ వీక్ మా బావ అక్క ఇలా వన్ వన్ వీక్ హాస్పిటల్ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉన్నాం ఒక వీక్ ఏమైంది అప్పుడే మాది అదే రోజు ఇంటికి వచ్చేసాము అక్క బాగుంటారనమాట హాస్పిటల్లో మేము ఇంటికి వచ్చేసి స్నానం చేసి వేడివేడిగా అన్నం చికెన్ కూర తిందామనేసి చేసుకొని కూర్చొని టీవీ చేసుకుంటూ కూర్చున్నాం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఏడుస్తుంది అక్క ఏం మాట్లాడట్లేదు ఏడుస్తుంది పక్కన ఫోన్ చేసుకుని మీ మమ్మీ చనిపోయిందిరా ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది టూ మంత్స్ ఏం జరుగుతుంది హ్యాండికాప్డ్ అయిపోయింది మమ్మీ కాల్ తీసేసారు ఇంకా వన్ వీక్లో డిశ్చార్జ్ మమ్మీకి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అమ్మా అన్నారు ఆ లాస్ట్ మినిట్ ఏమైందో కోమలకి వెళ్ళిపోయింది మమ్మీ ఏదో బ్లడ్ ఎక్కిచ్చారంట కోమలకి వెళ్ళిపోయింది ఇంకా మాట్లాడట్లేదు మమ్మీ మాది వన్ వీక్ అయిపోయింది కదండి మేము ఇంటికి వచ్చాము ఇంకా చనిపోయిందంటే అక్కడే అన్నం కూర అక్కడ పాడేసేసి ఈయన బండి నడపలేదు టూ వీలర్ కదా నా కాలు చేతిలో వండుకుతుంది నేను నడపలేని అని చెప్పాడు బస్ స్టాప్ వరకు ఆ బండిలో వెళ్ళి బస్సు ఎక్కాం బస్ ఎక్కి కూర్చొని డ్రైవరు అక్కడి నుంచే బస్ స్టార్ట్ అవుతుంది పాపం మొత్తం గంజ్ వరకు తిరిగేసి వచ్చాడు డ్రైవరు టీ తాగుతున్నాడు టీ తెప్పించుకొని ఎవ్వరు లేరు మేమిద్దరమే కూర్చున్నాం కొంచెం మంది పైసెంజర్లు వస్తే బస్సు మూవ్ అవుతుంది అన్నా మా అమ్మ చనిపోతే నువ్వు టీ తాతావా అన్న ఏడుస్తున్నా మస్తు నీకు టీ ముఖ్యమా మా అమ్మ చనిపోయింది అనేసరికి పాపం డ్రైవర్ నిజంగా ఇప్పటికీ గుర్తున్నాడు నాకు ఆయనకి దండం పెట్టొచ్చు ఇట్లా తాగే ఛాయ్ తీసి పాడేసి బస్ స్టార్ట్ చేసుకుని వెళ్ళాము ఎక్కలేదు ఎక్కలేదు తీసాడు బస్ తీసాడు తప్ప 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 బస్సు ఎక్కుతూ ఉన్నారు దిగుతూ ఉన్నారు వెళ్ళిపోయాం కరెక్ట్ హాస్పిటల్లో ఇట్లా దిగుతానన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఫోన్ మమ్మీని ఇంటికి తీసుకొచ్చేసామని మళ్ళీ అదే బస్సు రిటర్న్ తిరిగింది చెప్పారు మీరు లేదు ఇంటికి తీసుకెళ్ళిపోయారంట మళ్ళీ ఆ బస్సు అక్కడ దాకా వెళ్ళింది కదా లాస్ట్ స్టేజ్ అదే మళ్ళీ తిప్పేసుకొని ఎక్కిన ప్యాసింజర్లను దింపిండు కానీ ఎవరిని ఎక్కించుకోలే స్టాప్లలో అంత స్పీడ్గా వచ్చాడు డ్రైవర్ రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ నేను బస్సు చాలా రోజులు లేదు టూ త్రీ ఇయర్స్ అయింది నేను ఎక్కలేదు బస్సు నేను రోడ్ మీద బండి మీద వెళ్తుంటే హాయ్ అమ్మ అన్నాడు హాయ్ అన్న బస్సు డ్రైవర్ నవ్వుతూనే ఉంటారు ఎందుకంటే నేను బండి మీద వెళ్తూ నాకు బస్సు అంటే చూస్తే భయం దగ్గరికి వచ్చేసరికి అరుస్తా బస్సు 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 అని వచ్చి నవ్వుకుంటే హాయ్ అమ్మ బాగున్నావు అంటే ఇట్లా అన్న నేను మీ మమ్మీ అప్పుడు అన్నాడు కదన్న బిటే మా అమ్మ అంటే పిచ్చి ప్రేమ మాకు అప్పుడు మీ డాడీ సిచ్యువేషన్ ఎలా ఉండింది డాడీ వాళ్ళు శబరిమలకి వెళ్ళారు డాడీ లేరా చనిపోయిన టైంలో చనిపోయిన టైంలో అంటే ఒక వన్ వీక్ బిఫోర్ ఇట్లా చాలా సీరియస్గా ఉంది మీరు వచ్చేసేయండి అనేసరికి డాడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి తిరుపతిలోనే మాల తీసేసి మా ఆయన కూడా మాల అనుకుంటున్నాను నాకు తెలియదు అంతగా వచ్చేయమని చెప్తే వచ్చేశారు వచ్చేసిన తర్వాత ఇది అయింది ఓకే మీ ఆయన మ్యారేజ్ అయింది ఎలా సపోర్ట్ చేస్తారు మా ఆయన నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అంటే మీ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ నలుగురు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి టైంలో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఆయన ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నలుగురు నానా రకాలు కాదు ఐదో మంది నన్ను కూడా వేసుకో నేను కూడా బద్ద పెద్ద ఆగుతూనే ఉంటా ఆయనకి ఆయన ఒక దేవుడు అంతే ఎంత ఏం మాట్లాడినా పట్టించుకోడు నా కోపం వచ్చింది అనుకుంటే తక్కువ తిట్టేస్తా అంటే ఎక్కడ ఎలా ఉండాలో అని తెలియదు నేనేంటి వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి మమ్మ ఇలా చేయాలి ఈజీ అంటే ఆయన ఏం లేదనమాట మనసులో ఏముండదు తప్ప దెబ్బ దప్ప కోపం వస్తే తిట్టేస్తాడు లేకుంటే మంచిగా మాట్లాడేస్తాడు చాలా మంచి మనిషి రాయలసీమ మాయంది ఓకే ఎంత ప్రేమనో అంత కోపం పెడతాడు తిడతాడు ఓకే వీళ్ళైతే కొడతాడు అంటే ఇప్పుడు లేదులేండి ఇప్పుడు అంత లేదు కానీ ఇంతకుముందు కొట్టేవాడు అనమాట అయితే ఇప్పుడు లేదంటే ఇంతకుముందు కొట్టేవాడమే కదా అర్థం అంటే గొడవ బాగైంది మ్యారేజ్ అయినా వన్ ఇయర్ చాలా అయింది గొడవ విడిపోయేదాకా వచ్చింది అనమాట తర్వాత ఇప్పుడైతే అసలు ఏమీ లేదు అప్పట్లో బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను ఇప్పుడైతే స్ట్రగుల్ తో నడిచింది ఫ్యామిలీ లైఫ్ అయితే స్ట్రగుల్ తో నడిచింది వాటితో నడిచింది మరి ఫిలిం కెరీర్ ఎలా ఉంది ఇండస్ట్రీ కెరీర్ ఎలా ఉంది విజయదుర్గకి దిగ్విజయంగా ముందుకు వెళ్తుందా మై గాడ్ ఫాదర్ తేజ గారు ఆయన మూవీస్లో ప్రతి ఒక్క మూవీలో నేను ఉంటా మెయిన్ పాయింట్ ఇప్పుడు చాలా మూవీస్ వచ్చినాయి కానీ నేను లేను ఎందుకంటే నేను నందిని సీరియల్ చేశా తమిళ్ సీరియల్ తమిళ సీరియల్ చూసాం ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూగా చేసి మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశా దాంట్లో అవును అది చాలా బాగా పేరు వచ్చింది నాకు ఎందుకంటే నేను రోప్ షాట్ అని మాయలు మంత్రాలు అట్లాంటివి నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు చెయ్యలేదు కూడా ఒక కెమెరా మొత్తం ఒక రోజంతా నా దగ్గరే మెయిన్ ఆర్టిస్ట్ నేనే అక్కడ ఎవ్వరు లేరు అంటే ఒక గ్రేట్ గా నేను ఫీల్ అయ్యాను అనమాట అంత బాగా చేశాను దాంట్లో బిజీ అవడం వల్ల ఇక్కడ మిస్ అయిపోయాను నేను మూవీ తేజ గారు సీరియల్ అనేసరికి కొంచెం దూరం ఇంకా పిలవలేదు పిలవలేదు ఇంకా నాకు మరి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి క్యారెక్టర్ అంత పేరు వచ్చింది మరి ఏమైనా ఆపర్చునిటీస్ చెన్నై నుంచి బాగా వచ్చినాయి హైదరాబాద్ అనేసరికి డ్రాప్ అయిపోయారు టూ త్రీ ప్రాజెక్ట్స్ వచ్చినాయి నాకు కాల్ చేశారు మేడం అంటే నాది హైదరాబాద్ అండి చెన్నైకి వస్తాను అప్ అండ్ డౌన్ అనేసరికి వాళ్ళు డ్రాప్ అయిపోయారు మళ్ళీ వేరే వాళ్ళు చూసుకున్నారు ఓకే ఇది నందిని అయితే వాళ్ళే రెమ్యునేషన్ మొత్తం వాళ్ళదే అనమాట అకామిడేషన్ మొత్తం వాళ్ళదే పోయి వచ్చేదాన్ని చాలా బాగా చూసుకున్నారు కానీ చెన్నై వల్ల ఇక్కడ హైదరాబాద్ మరి ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ కరోనా వచ్చింది మూడు నెలలు ఎటువంటి షూటింగ్స్ లేకుండా ఇంటికే పరిమితం అయిపోయారు కళాకారులందరూ కూడా దాదాపు చాలా మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు ఆల్రెడీ కరోనా కంటే ముందే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ షూటింగ్ లేదు నాకు ఓకే షూటింగ్స్ లేక ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఓకే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్ని మా అసోసియేషన్ మూవీ మెంబర్ని డాన్స్ చేస్తాను అన్ని కష్టాలు పడుతూనే ఉన్నాను ఎవరి దగ్గర నుంచి సహాయం సహకారాలు అందలేదు సహకారం అంటే కరోనా కంటే ముందు సహకారం ఏం లేదు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను నాకు వర్క్ ఇవ్వండి షూటింగ్స్ ఇవ్వండి అని ఎంతో మందిని బతిమలాడాను కూడా ఏంటంటే వీరయ్య గారు అమ్మాయి అంటే ఒక లెవెల్గా అనమాట తనకు క్యారెక్టర్ మంచిది ఉండాలి అమౌంట్ ఎక్కువ ఉండాలి అలా వాళ్ళ థింకింగ్లో నన్ను పిలవడం మానేశారు అసలు నాకంటూ క్యారెక్టర్స్ లేదు ఖాళీగా ఉన్నా అప్పటి నుంచే ఖాళీగా ఉన్నా ఇంకా కరోనా వచ్చేసరికి అసలు ఎవ్వరికీ వర్క్ లేదు మొత్తానికే నా మైండ్ ఎట్లయిపోయిందంటే భయం భయం భయంగా బతుకుతానో లేదో అన్న దాంతో బతుకుతున్నాం అంటే మా అసోసియేషన్ మెంబర్లు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ మెంబర్ డ్యాన్స్ యూనియన్ మెంబర్ మరి ఇన్ని యూనియన్ మెంబర్స్ ఇన్ని యూనియన్స్లో మెంబర్ అయి ఉన్నారు మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదా వాళ్ళ దగ్గర నుంచి మీకు అవకాశాలు ఇప్పించడంలో కానివ్వండి డబ్బింగ్ చెప్పించడంలో కానివ్వండి వాటి ద్వారా ఎటువంటి అవకాశాలు రాలేదా మీకు ఏంటంటే అన్ని రెండు యూనియన్లో ఉన్నా డబ్బింగ్ లో రెండు యూనియన్లో ఉన్నాను నేను డబ్బింగ్ లో ఏంటి స్టార్టింగ్ లో నాకు అసలు వర్కే చెప్పలేదు ఏమైనా అంటే మైక్ అక్కడ ఉంటుందమ్మా హైట్ కదా నీ వాయిస్ కింద ఉంటుంది పైదాకా అందదు అది ఇది అని చెప్పి కొంతమంది చెప్పి డబ్బింగ్ పిలవలే డబ్బింగ్ లో కొంతమంది ఉన్నారు పప్పు గారు కాంచనబాబు గారు రాంబాబు అంకులు సత్యప్రియక్క సురేష్ గారు ఇంకా కొంతమంది ఉన్నారు సోమశేఖర్ దామోదర్ చాలా మంది కొంతమంది ఉన్నారు వాళ్ళు పిలిచారు డబ్బింగ్కి సరే పోతే పోని ఇంతమందిలో ఆ పాప ఆ పాపకు కొంచెం ఇద్దాం వర్క్ ఉట్టిగా ఇద్దాం నా పాపకు డబ్బులు అన్నట్టు పిలిచి నాకు కొంతమంది వర్క్ ఇచ్చారు అలా కొద్ది రోజులు వెళ్ళిపోయింది ఆర్టిస్ట్గా చాలా తక్కువ నందిని తర్వాత చాలా తక్కువ చేశా నేను ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఇప్పుడు ఒక మామూలుగా ఒక గ్రూప్స్ ఉంటున్నాయి వాట్సాప్లో ఆర్టిస్టులు కావాలి ఫోటోలు పెట్టండి అది ఏదైనా గ్రూప్లు దాంట్లో నా ఫోటోలు పెస్తే వాళ్ళు షాక్ అవుతున్నారు మేడం మీరు మాకు తెలుసు నేను చేస్తాను బాబు ఏదైనా ఉంటే చెప్పండి బాబు అంటే వాళ్ళు చాక్ అవుతున్నారు ఇలా పెడుతున్నారు అంటే చిన్నప్పటి నుంచే నువ్వు స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచే కెమెరా ఫేస్ చేసిన ఈ విజయదుర్గ ఈరోజు ఫొటోస్ పంపించి నాకు క్యారెక్టర్ ఉంటే చెప్పండి నాకు వర్క్ ఇవ్వండి అనుకునే ఒక సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది విజయదుర్గకి అంటే మిగతా టాలెంట్ లేక లేదంటే అవకాశాలు రాక ఏ విధంగా ఏమో అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను పేమెంట్ డిమాండ్ చేయట్లేదు వాళ్ళకి ఎంత పేమెంట్ ఇచ్చినా నేను చేస్తానని చెప్తున్నా ఆర్టిస్ట్ నాకు వర్క్ ఇవ్వండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎలా బ్రతికానంటే ఒకరి దగ్గర చేయి చాచి బ్రతకలేదు నేను ఎప్పుడు నా చేయి ఇలాగే ఉండేది చాలా మందికి హెల్ప్ చేశాను నేను ఎందుకంటే నేను మంచిగా పెళ్ళి కాకముందు మా మమ్మీ డాడీ చాలా బాగా ముద్ర కూతురుగా పెరిగిపోయాను పెళ్ళి అయినాక మా ఆయన బాగా చూసుకున్నారు ఎప్పుడు నేను ఒకరి దగ్గర చేయి చాచి ఎరగను నిజంగా చెప్తున్నాను ఒకరి హెల్ప్ అడగను కూడా అడగలేదు నేను ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ప్రతి ఒక్కరిని అడుక్కుంటున్నాను అడుక్కోవడానికి బాధ వేస్తున్నాను ఎంత బాధ అంటే నా వల్ల అవ్వట్లేదు అరే ప్రతి ఒక్కరికి నేను వర్క్ నన్ను చాలా మందికి ఇచ్చాను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాను మనీ విధంగా మా అక్క మా చాలా తిట్టేది నన్ను పైసలు ఉన్నాయని ఇంట్లో ఖర్చు పెడుతున్నవే రేపు పొద్దున నీకు ఏమైనా హెల్ప్ చేస్తారంటే చేస్తారులే అక్క మరి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మా ఫ్రైడే పోస్టర్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు నిజంగా ఏం చెప్తున్నానంటే కొంచెం వర్క్ ఇంత కరోనా ముందు నేను ఇల్లు స్టార్ట్ చేశాను ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకుంటే మనం సొంత ఇంట్లో ఉంటే ఎవడు నన్ను అడగడు గంజియో ఏదో ఒకటి తినేసి ఇంట్లో ఉంటే ఏదైనా షూటింగ్ ఏదైనా వస్తే అప్పుడు వెళ్ళొచ్చులే వర్క్కి ఇల్లు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోదా అన్నట్టు ధైర్యంగా ఇల్లు స్టార్ట్ చేసా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కరోనా వచ్చేది అసలు ఏ వర్క్ లేదు నాకు ఉన్న బంగారము డబ్బులు అన్ని ఎక్కడెక్కడో అన్ని సంపాదించి పెట్టుకున్నానా అవన్నీ ఒక ఎనిమిది లక్షలు అయినాయి ఎనిమిది లక్షలు పెట్టేసి ఆ ఇల్లు స్టార్ట్ చేశా ఇప్పుడు ఇటుకల వరకు ద్వారా అనమాట కరెక్ట్ ఈ కరోనా రావడం వల్ల ఇల్లు ఆగిపోయింది నాది ఓకే ఇప్పుడు కరోనా అంటే ఎట్లయిందంటే ప్రతి ఒక్క యూనియన్ నుంచి గ్రాజరీస్ అంటారు కదా తిండి అవన్నీ ఇచ్చేస్తున్నారు నాకు చాలా హెల్ప్ చేశారు అట్లా గ్రాసరీస్ వచ్చినాయి అదే నేను ఇల్లు కట్టుకుంటున్నాను నాకు హెల్ప్ చేయను అంటే ఏమన్నా చేస్తారా తినడానికి తిండి దొరకట్లేదు ఇప్పుడు ఇల్లు కడుగుతున్నారు అనుకుంటారు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరికీ చెప్తున్నాను ఏదో ఒకటి హెల్ప్ చేయండి నాకు నా ఇల్లు కంప్లీట్ అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతే ఒకరి దగ్గర చేయి అవసరం లేదు నెలకు ఇంటి అద్దీ కట్టాలి కంపల్సరీ కట్టాలి అవును తిండి అనుకోండి వీళ్ళు ఇస్తున్నారు అవంతా వెళ్ళిపోతున్నాయి నా అది చెప్పడానికి కష్టం నాకు అలా అవ్వట్లేదు అలా జరుగుతుంది ఈ కరోనా వల్ల కష్టాలు కామెడీ షోస్ వస్తున్నాయి జబర్దస్త్ చేశారు చాలా చేశారు బయట చేశారు కొన్ని షోస్ వాటిలో ఎందుకు మీరు కంటిన్యూ అవ్వలేదు మీకు ఇంట్రెస్ట్ లేక లేకుంటే అవకాశం ఇవ్వక ఇవ్వక అవకాశం ఇంట్రెస్ట్ లేక కాదు మొన్న రాకేష్ గారు పిలిచారు జబర్దస్త్కి అంటే నాలాంటి వాళ్ళు ఇద్దరు కావాలన్నారు అవును కాల్ చేపించాను నేను అయితే నాలాంటి వాళ్ళు ఇద్దరు కావాలంటే పాపం నన్ను అడగలేదు అమ్మ నువ్వు వద్దులేరా నువ్వెందుకు డైలాగ్స్ ఏం లేవురా డైలాగ్స్ లేకపోయినా పర్వాలేదండి నేను చేస్తాను నాకు నాలుగు రూపాయలు వస్తాయి కదా అని చెప్పి నేను వచ్చాను నేను అవును చేయాలని ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎంత ఒక రూపాయి వచ్చినా నాకు ఇంటికి సహాయం అవుతుంది మా ఆయనకి ఏం వర్క్ లేదు యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ అయింది ఆయన ఇంట్లోనే మొత్తానికి ఏ కష్టమో ఏదన్నా నేను చేయాల్సిందే ఇల్లు గడపాలంటే నేనే ఇంటిది కట్టాలి కరెంటు బిల్ అవన్నీ ఉంటాయి తిండి అంతా వెళ్ళిపోతుంది అనుకోండి ఈ కరోనాలో కానీ ఇవంతా కట్టాలి కానీ ఎట్లా డబ్బులు కావాలి మరి డాడీ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు డాడీకి అసలు ఏం లేదు డాడీకి అసలు ఏం లేదు డాడీ ఇంట్లోనే ఇంకా మేము మా డాడీ చేయాలి అంత పెద్ద పేరు తెచ్చుకున్న వీరయ్య గారు సో ఇప్పుడు తనకు అవకాశం లేవు పోనీ తనకు ఏ విధంగా అయితే అవకాశాలు ఉన్నప్పుడు తను ఎంతో మందికి సహాయం చేసి ఉంటారు అలాంటి వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ డాడీకి సపోర్ట్ చాలా మంది చేస్తున్నారు పింఛన్స్ ఇస్తున్నారు ఇంకా గ్రాజరీస్ అనేది డాడీకి కూడా అందిస్తున్నారు టాబ్లెట్స్ కూడా మొన్న ఒక సంస్థ నుంచి వచ్చి డాడీకి ఏమేమి ట్యాబ్లెట్స్ కావాలో అన్నీ ఇచ్చేసి వెళ్ళారు చాలామంది దేవుడిలాగా చేస్తున్నారు కానీ మా లైఫ్ ఇంకా అక్కడే ఉంది ఇప్పుడు మేము ముందుకు వెళ్ళాలంటే ఏదైనా ఒక వర్క్ ఇస్తేనే మేము ముందుకు వెళ్ళగలం ఈ కరోనా టైంలో ఒక యాప్లో నేను చేరాను నిజంగా చెప్పాలంటే ఒక యాప్ సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది యాప్లో చేరి ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు నేను దాంట్లో ఒక త్రీ మంత్స్ చేశాను త్రీ మంత్స్ దాంట్లో వచ్చిన డబ్బులే ఇంటది కట్టుకోవడము పాల ప్యాకెట్ ఇంట్లో సరుకులు అవన్నీ దాంట్లోనే వచ్చినాయి నాకు ఒక యాప్ ద్వారా అప్పుడు నేను అనుకున్న నిజంగా దేవుడు ఉన్నాడు పక్క ఏదో ఒక రూపంలో ఒక లాగా నాకు నిజంగా తీసుకొస్తున్నాడు సార్ దేవుడు ఇలా పుట్టించినందుకు మీరు అవకాశం కోసం వెతుకుతున్నారు అవకాశం వస్తే నేను ఖచ్చితంగా నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాను అంటున్నారు సో మీరు ఒకరే విధంగా ఫేస్ ఇండస్ట్రీలో చాలా మంది ఇలా ఫేస్ చేస్తున్నారా మీ ని ఏమో చాలామంది ఫేస్ చేస్తుండొచ్చు ఉండొచ్చు పక్క ఎందుకంటే ఇప్పుడు మా నా కథ ఎలా ఉందంటే తెలియదా సీనియర్ కానీ వర్క్ ఏమో నెల్లీ ఇక్కడ వీరే గారు కూతురు వీరే గారు అంటారు కానీ మా సిచ్యువేషన్ ఎలా ఉందో బయట ఎవరు ఇంత బాగా రెడీ అయ్యొచ్చాను నేను ఇంటర్వ్యూ అంటే ఇట్లా రెడీ అవ్వాలి మరి ఎవరన్నా కలవాలంటే ఇలా రెడీ అవ్వాలా కానీ బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టంగా ఉంటుందో ఎవరికి తెలియదు మన ఇది రంగుల ప్రపంచం అంటాం కదా కవ్వించే కళ్ళ వెనక కన్నీటి గాథలు ఎన్నో ఉంటాయి అంటే విజయకా చెప్పండి వర్క్ ఇవ్వక నేను చేయలేదు ఆ షోస్లో వాటిలో అంటున్నారు కదా మీరు వాళ్ళని అడగలేదా వర్క్ ఇవ్వమని ప్రతి ఒక్కరిని అడుగున్నాను ప్రతి ఒక్కరిని మామూలుగా ఇంటర్వ్యూస్కి వెళ్తే కూడా వాళ్ళని కూడా ఏదైనా ఒక వర్క్ ఉంటే చెప్పండి నేను ఇంటర్వ్యూస్ చేయడానికి వస్తా ఇప్పుడు నువ్వు ఉన్నావురా నా ముందట వచ్చిన పిల్లవే కదా నువ్వు అవునా కదా అందరు నా ముందట వచ్చిన పిల్లలే అంటే అందరికంటే పెద్దదాన్నే నేను కానీ నాకు అవకాశం లేదు అది ఎందుకు అవకాశం లేదో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరిని అవకాశం కోసం అడుగుతున్నాను నేను దీనికి సొల్యూషన్ చావే చావా చచ్చిపోతే కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు చనిపోయారు బ్రతుకున్నప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోరు చనిపోయాక అయ్యో పాపం చనిపోయారని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చెప్తుంటారు చూడు నాకైతే కోపం వస్తుంది అంత కోపం వస్తుంది నేను ఇప్పుడు బ్రతికుండి ఇంత బాధపడుతున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్లీజ్ నాకు వర్క్ ఇవ్వండి వర్క్ ఇవ్వండి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు రా దాంట్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా నాకు ఇవ్వండి నేను వచ్చి గుంపులో నిల్చుంటా నాకు ఒకటి ఏదైనా ఒక క్యారెక్టర్ ఇవ్వండి వాళ్ళకి ఇచ్చే పేమెంటే నాకు కూడా ఇవ్వండి ఎక్కువ వద్దులేండి అసలు వర్క్ అనేది ఇవ్వట్లేదు అసలు అది ఎందుకు ఇవ్వట్లేదో కూడా తెలియదు నాకు నేనేం నాకు అంటే ఇండస్ట్రీలో తొక్కే విధానం ఉంది కొద్దిమందినే పైకి రానిస్తారు అందరినీ రానివ్వరు కొద్దిమంది టాలెంట్ ఉన్న పైకి వస్తుంటే తొక్కేస్తారు అనేటువంటి ఎన్నో భావాలు ఎన్నో మాటలు షికారులు చేస్తూ ఉంటాయి వాటిలో నిజం ఉందంటారా అది చాలామందికి ఉండొచ్చు కానీ నాకు లేదు ఎందుకంటే వీరే గారు ముద్దుల బిడ్డ అంటారు సినీ ఫీల్డ్కి కలమ్మ తల్లికి ముద్దుల బిడ్డ వీరయ్య గారు ఇంకా ఆయనకే నేను బిడ్డ అని అంటే నన్ను నిజంగా అంత ప్రేమగా చూసుకుంటారు అందరూ సినీ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు నన్ను ప్రేమగా చూసుకుంటారు వర్క్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఎందుకు వర్క్ రావట్లేదు నాకే అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారు ఎందుకమ్మ నీకు వర్క్ రావట్లేదు ఏం చెప్పాలి పది మంది వచ్చి నన్ను వర్క్ అడుగుతున్నారు ఏదైనా షూటింగ్ ఉంటే అరే బాబు నేను మనసులో అనుకుంటా వాళ్ళకి ఏం చెప్పను నాకే పని లేదు మీకేం చెప్పను బాబు అనుకుంటా చాలా మంది నన్ను అడుగుతా మీ సీనియర్ కదా మేడం ప్లీజ్ ఎవరి దగ్గర ఒకరి దగ్గర అడిగి ఇవ్వండి నాకు అంటారు మరి ఎంతోమంది సీనియర్స్ కూడా చాలా వరకు వర్క్ లేకుండా ఉన్నారు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళకు కూడా చావి శరీరం అంటారా ఏమో చాలామంది అట్లాగే నాకైతే అలాగే అనిపిస్తుంది నిజం చెప్తున్నా ఎందుకంటే నేను ఇంత కష్టపడి రెండు ముద్ద ఇంత అన్నం కోసం అంత కష్టపడుతున్నా నేను దిన రోజు పూట గడవడానికి అంత కష్టపడుతున్నా అవసరమా నాకు చనిపోతే మూడు రోజులు ఆలోచిస్తారు నాలుగో రోజు అయిపోయింది అంతే కుటుంబం గురించి ఆలోచించాను నేను నాకు గనుక వరకు లేకపోతే నాకు చివరికి ఇదే శరణ్యం అంటారు నాకు నిజంగా నాకు కోపం అవసరం అంట నేను చచ్చిపోతా ఇంకొక పెళ్లి చేసుకోమ హ్యాపీగా ఉండు అంత మీకు కష్టపడి బ్రతకాలి ఒకరి దగ్గర చేయి చాచకూడదు అడుక్కోకూడదు ఎప్పటి నుంచి నా దగ్గర ఉన్నది అదే మీరు ఇప్పుడు అంటున్నారు వర్క్ ఇవ్వట్లేదు అంటున్నారు మరి వర్క్ వదిలేయండి ఇండస్ట్రీని వదిలేయండి జాబ్ చేసుకోలేరా నాకు రాదు కదా రాదు కదా యాక్టింగ్ తప్ప వేరే రాదు రాదు డాన్స్ వచ్చి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను ఈవెంట్స్ మామూలుగా పెళ్ళిళ్ళు బర్త్డేస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను అక్కడ కొంతమంది ఎలా ఉన్నారంటే నాకేంటి డాన్సర్స్తో పరిచయం చేయించాలంట యాంకర్లతో పరిచయం చేయించాలంట వాళ్ళకి ఆ బ్రోకర్ పని చేస్తే నేను ఎప్పుడూ బిల్డింగ్లు కట్టుకునే అలాంటిది కూడా నాకు లేదు అసలు నేను అలాంటి పని చెయ్యకముందే నా మీద చాలా రోమింగ్స్ ఉన్నాయి ఏమంటారు కదా విద్య అలా చేస్తుంది అలా పంపిస్తుంది అలా పంపిస్తుంది చాలా ఇది ఉన్నాయి విన్నప్పుడు అనిపించేది నిందలు వేస్తే మీకు ఏమనిపించేది అసలు నేను తప్పు చేయలేదు చెయ్యకముందే అన్ని నిందలు పడ్డా నేను నేను అడిగాను వాళ్ళకి నిరూపించండి ఎవరిని ఎవరి దగ్గర పంపించను నిరూపించండి నాకు ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు నన్ను నీకేంటంటే అరే నాకేంటి నాకు అట్లాంటి అవసరమే లేదు అలవాట్లేదు నాకు మరి చాలా వరకు ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళు ఒక అమ్మ అబ్బాకి పుట్టి ఉంటే బాగుండు పుట్టారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు నాకు నిజంగా దాని మీద వ్యక్తి పుడుతుంది అలా పని చేస్తుంటే మాత్రం నేను రెండు మూడు బిల్డింగ్లు కట్టేదాన్ని అది ఆలోచించట్లేదు మనుషులు చేసింది చేసింది అంటారు కానీ అలా చేసి ఉంటే నేను ఈ లెవెల్లో ఇలా మాట్లాడేదని కాదు మా ఇంటి ముందు కారు ఉండేది సొంత ఇల్లు ఉండేది నాకు ఇలా అవకాశం కోసం మీడియాకు ముందు అడిగేవా అస్సలు ఏడ్చేదాని కాదు ఏడ్చే అవసరం కూడా లేదు నాకు ఎవరైనా సరే మా ఇంటికి వచ్చేవాళ్ళు అవునా కదరా అంతే అలా బ్రతికిన వాళ్ళు చాలా మంది సూపర్గా ఉన్నారు అలా బ్రతకలేక నేను ఇలా ఉన్నాను విజయ్ ఇన్ని మూవీస్ చేసింది ఏ క్యారెక్టర్ అంటే విజయదుర్గకు చాలా ఇష్టం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసింది అలాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది అనిపించే క్యారెక్టర్ నందిని సీరియల్లో చాలా బాగా చేశాను మనస్ఫూర్తిగా నేను ఏమేమి చేయాలనుకుంటున్నావు అన్ని నందినిలో చేశాను ఏది చెయ్యలేదు అంటే ఇది మాత్రం ఇంకోసారి చేయకూడదు అనిపించిన క్యారెక్టర్ ఏంటి చేయకూడదని అని నేను ఎప్పుడు ఏమనుకోలేదు వర్క్ వస్తే ఏదైనా చేశాను కానీ వర్క్ కోసం ఎదురు చూస్తున్నాను అంతే ఇది చెయ్యకూడదని లేదు హీరోయిన్గా చేయాలనుకున్నా కానీ రాదు అవకాశం ఓకే ఎంత మాత్రం మీరు స్వీట్ సిక్స్టీన్గా ఉండిపోతానని అనుకుంటే మాత్రం హీరోయిన్గా చేయాలంటే అఫ్ కోర్స్ చేద్దాం సమంత లాగా చేయడం కుదరదు కానీ సమంత చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం కుదురుతుంది కదా అంతే కదా సూపర్ సూపర్ అక్క ఇలాగే మీరు నవ్వుతూ ఉండాలి ఎంతోమందిని నవ్విస్తూ ఉండాలి ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కొత్తగా వచ్చే కళాకారులకు మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దయచేసి ఏదో ఒక పని చేసి బ్రతకండి ఎవరైనా సరే సినీ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తారు అందరూ వచ్చి చాలా మంది డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా అమ్మాయిలు పాపము అన్నీ వదులుకొని చేయాల్సి వస్తుంది చాలా కష్టపడి అమ్మాయిలు కూడా చాలా ఇది చేస్తారు కానీ దయచేసి ఏదైనా సరే మంచిగా మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి చాలా బాగా ఉండండి అంతే ఇంకేం చెప్పలేరు ఇంకేం చెప్పలేరు అంతే అంటారు అంతే బ్యాక్గ్రౌండ్ ఉండి బాగా వచ్చారనుకో వాళ్ళు సూపర్గా క్లిక్ అయి వెళ్ళిపోతారు బ్యాక్గ్రౌండ్ లేక వచ్చారనుకో మొదటి మెట్టు నుంచి ఎక్కవలసిందే పైకి అంటే ఆ మొదటి మెట్టు నుంచి ఎక్కాలంటే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ పడి 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 సగం కంప్లీట్ అయిపోతుంది సో బ్యాక్గ్రౌండ్ నుండి వస్తేనే ఇండస్ట్రీలో క్లిక్ అవుతారు లేదంటే ఎవరు అని చెప్తుంది విజయదుర్గ అంతేనా విజయదుర్గ మరి క్లిక్ అవ్వలేకపోయింది బ్యాక్గ్రౌండ్ ఏం లేక పవన్ వచ్చాడుగా నేను అదడుగుతున్నా బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చింది విజయదుర్గ ఎందుకు క్లిక్ అవ్వలేకపోయింది బ్యాక్గ్రౌండ్ ఏం లేక

ఈ ఇంటర్వ్యూలో నువ్వు కూడా చెప్పు నాకు వర్క్ ఇవ్వమని చెప్పు చాలు అది ఒక్కటి ఇన్ని ఇంటర్వ్యూలు చెప్తున్నాను కానీ ఇప్పటివరకు ఏ వర్క్ రాలేదు యా చూసారు కదండీ ఫ్రైడే పోస్టర్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేస్తున్న డైరెక్టర్స్ ఉంటున్నారో ఎవరైతే కొత్త షోస్ ప్లాన్ చేసే వాళ్ళు ఉంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి విజయకనే కాదు చాలామంది స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇండస్ట్రీని నమ్ముకొని మాత్రమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ముందుకు కొనసాగుతూ చావైనా బ్రతికైనా సరేరా నేను ఇండస్ట్రీలోనూ బతుకుతాను ఇండస్ట్రీలోనే జీవిస్తాను అనుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఏమి లక్షల పేమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ సీనియారిటీని బట్టి వేలు వేలు పేమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం వాళ్ళ పూట గడిచిపోయేలాగా వాళ్ళ నెల సరుకులు నిండుకునేలాగా చక్కగా పేమెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి కనీసం వాళ్ళు వాళ్ళ నెలలో రెండు మూడు సార్లైన కెమెరా మొహం చూసి మేకప్ అద్దుకునేలాగా ఆ ఆర్టిస్ట్కి మీరు సహకరిస్తే ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళు ఉంటారు అప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ మీద తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరి మీద కళాకారుడికి గౌరవం పెరుగుతుంది ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చే వాళ్ళలో ధైర్యం పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ ఇంటర్వ్యూని చూస్తున్నారో వీక్షిస్తున్నారో ఈ ఇంటర్వ్యూ గురించి విన్నారో వంద మంది వింటే వాళ్ళలో ఇద్దరు మారినా సరే ఆ ఇద్దరు ఇచ్చే ఒక్కొక్క అవకాశం కనీసం ఇద్దరు కళాకారుల జీవితాలను నిలబెడుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఫ్రైడే పోస్టర్కి అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా విజయదుర్గా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్